వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు సిఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అతి తక్కువ వేతనాలతో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించి వారి వేతనాలు పెంపొందించాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ సమస్యను ఇప్పటివరకు తీర్చలేదని గత ప్రభుత్వం ఇచ్చిన డిఏ కూడా రికవరీ రూపంలో వెనక్కి తీసుకుంటుందని ధ్వజమెత్తారు. 2017 జూలై 24న విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ప్రతిపక్ష హోదాలో నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపు వీఆర్ఏలకు 15,000 వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తమ హామీలు నెరవేర్చలేకపోయారని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆగస్టు నెలలో అమరావతిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మయ్య, వీఆర్ఏల జిల్లా కార్యదర్శి పి వివేకానంద మరియు జిల్లాలోని పనిచేస్తున్న వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు బయటికి రావడం జరిగింది. మేము ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పాటు గవర్నమెంట్ స్థిరంగా ఉంటుందని మా విత్తనాలు మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ నేటికి పరిష్కారం కాపోయేసరికి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వానికి మేము వినిపించుకునేది ఏంటంటే మాకు 21,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది నెలకి, అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10,000 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి. అలాగే ఈ జిల్లాలో 500 మంది ముసలివాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పనిచేస్తారు, వాళ్ళు నామినీలుగా పనిచేస్తారు, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఒంగోలు కందుకూరు మార్కం పోరాటాలు చేసి 10,000 రూపాయల వేతనాలు సాధించుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి అయ్యో నా వీఆర్ఏలు అతి తక్కువ వేతనాలతో జీవనం ఎలా కొనసాగిస్తారు, సీఎం చంద్రబాబు నాయుడు గారి చర్మం చాలా మందంగా ఉంది, దీన్ని ఏ విధంగా సరే దీన్ని ముళ్ళగారితో పొడిచి లేపి మరి మన వేతనాలు పెంచుకునేటువంటి విధంగా మనం ప్రయత్నించాలి. అప్పటికే ప్రయత్నించకపోతే అప్పటికే వేతనాలు పెంచకపోతే డిఏని సాధించుకోలేకపోతే నామినేలను వీఆర్ఏలుగా గుర్తించకపోతే డిఏని పెంచకపోతే ఈ నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు కాబట్టి మీ బ్రతుకులు బజారులు పడ్డాయి కాబట్టి అతి తక్కువలోకి వచ్చేసాం. 2 సంవత్సరాలు దాటితే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే